హాయ్ ఫ్రెండ్స్, భారతదేశంలో మహమ్మదీయ సామ్రాజ్య స్థాపన కంటే ముందు దేశానికి అరబ్బులు దండయాత్రలు జరిపారు. భారతదేశానికి మాత్రమే కాక ఆసియా దేశాలన్నింటిలోనూ అరబ్బులు దండయాత్రలు జరిపారు. భారతదేశంలోకి అరబ్బుల ఆగమనం అని చెప్పేసి మనం అరబ్బుల యొక్క చరిత్రను తెలుసుకోబోతున్నాం. కాబట్టి నా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. భారతదేశ చరిత్ర తెలుసుకోవాలనే ప్రతి ఒక్కరి కోసం నేను ఈ వీడియోలు చేస్తున్నాను. కాబట్టి అందరూ నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ టుడే వీడియో. అరబ్బులు. భారతదేశమును జయించిన మహమ్మదీయులలో మొదటి వారు అరబ్బులు. ప్రాచీన కాలం నుంచే భారతదేశంతో వీరికి వర్తక సంబంధాలు, సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. ఖలీఫాల బోధనల వల్ల ఉత్తేజితులైన అరబ్బులు రాజకీయ లక్ష్యాన్ని బలోపేతం చేసి అరబ్ సామ్రాజ్య విస్తరణ చేయవాలన్న ఉద్దేశంతో దిగ్విజయ యాత్రలు జరిపి ఈజిప్టు, సిరియా, పర్షియా, ఉత్తర ఆఫ్రికా మొదలైన దేశాలు జయించారు. అరేబియా నుంచి తూర్పు దిశగా వ్యాప్తి చేయాలన్న లక్ష్యం వారిని కాబూల్ ఆక్రమణకు ప్రోత్సహించింది. కాబూల్ విజయం వారిని భారతదేశ సరిహద్దుకు సన్నిహితం చేసి నిరంతర దాడులకు ప్రోత్సహించింది. క్రిస్తకం 711 కంటే ముందు భారత్పై అరబ్బుల దాడులు కేవలం సంపదను కొల్లగొట్టడానికి జరిగేవి, కానీ తర్వాత క్రమంలో భారత భూభాగాల ఆక్రమణకు ప్రోత్సహించింది. ఇదే క్రమంలో ఆఫ్ఘనిస్తాన్, సింధువులను సైతం ఆక్రమించడానికి ప్రయత్నం చేశారు. ఖలీఫా వాలిద్ అరేబియాను పరిపాలిస్తున్న కాలంలో భారతదేశంపై దండెత్తి విజయం సాధించిన తొలి మహమ్మదీయుడు మహమ్మద్ బిన్ కాసిం. మహమ్మద్ బిన్ కాసిం తన 17 సంవత్సరాల ప్రాయంలో సింధువును పాలించే రాజు దాహిర్ను క్రిస్తకం 712 జూన్ 20 రేవార్ యుద్ధం నందు ఓడించి అంతం చేశాడు. సింహళ ద్వీపం నుంచి పర్షియా సుల్తాన్ అయిన అల్ హిజాజ్ అరబ్ పాలకుడైన ఖలీఫా వాలిద్ కోసం కానుకలు తీసుకుని బయలుదేరిన నౌక సింధు ప్రాంతంలోని దేబాల్ ఓడరేవు వద్ద దోపిడీ చేయబడింది. సింధు పాలకుడైన దాహిర్ నష్టపరిహారం చెల్లించుటకు నిరాకరించాడు. దీంతో ఆగ్రహించిన అల్ హజాజ్ సింధు రాష్ట్రంపైకి దాడికి సిద్ధమయ్యాడు. ఖలీఫా సైన్యాలను అల్ హజాజ్ సేనాధిపతి అయినటువంటి మహమ్మద్ బిన్ కాసిం నడిపారు. మహమ్మద్ బిన్ కాసిం తన అనుచరులైన ఒబైదుల్లా బదైల్ తో కలిసి సింధుపై దండెత్తారు. సింధు ప్రజల్లో ఎక్కువ మంది బౌద్ధ మతస్థులైనందువల్ల బ్రాహ్మణుడైన దాహిర్ పట్ల వ్యతిరేకత కనబరచడం వల్ల దాహిర్ ఓటమి పాలయ్యాడు. సింధు రాజధాని అయిన అల్లోర్ కాసిం వశమైంది. కాసిం అనంతరం సింధు, ముల్తాన్లు అరబ్బుల పాలనలో ఎక్కువ కాలం నిలవలేదు. అచిరకాలంలోనే వాటిని గజ్నీ మహమ్మద్ ఆక్రమించాడు. ఈ విధంగా అరబ్బుల దండయాత్ర భారతదేశ చరిత్రపై ఎట్టి ప్రభావం చూపలేదు. అరబ్బుల దండయాత్ర రాజకీయంగా ఎటువంటి ఫలితాలను కలిగజేయనప్పటికీ మత సాంస్కృతిక వ్యవహారాల్లో గొప్ప ఫలితాలకు తావిచ్చింది. అరబ్బుల దండయాత్రల ఫలితాలు చూసుకుంటే అరబ్ దండయాత్రకు శాశ్వతమైన పరిణామాలు లేవు. అందువల్ల లేన్పూల్ అరబ్ దండయాత్రను ఫలితాలు లేని ఘన విజయంగా వర్ణించాడు. అరబ్ దండయాత్రల ఫలితంగా భారతదేశానికి పశ్చిమాసియా దేశాల మధ్య సాంస్కృతిక ఆర్థిక సంబంధాలు పెంపొందాయి. అరబ్ దేశాల ద్వారా ఇతర దేశాలకు భారతీయ సంస్కృతి వ్యాపించింది. మన దేశంలో అరబ్బులు వేదాంత, గణిత, వైద్య, ఖగోళ శాస్త్రాలను పఠించి ఆ పరిజ్ఞానాన్ని మొదట అరబ్ దేశాలకు, అక్కడి నుంచి ఐరోపా ఖండానికి కూడా వ్యాపింపజేశారు. అదేవిధంగా అరబ్ దేశాలకు చెందిన పండితులు భారతదేశానికి వచ్చి ఇక్కడి శాస్త్రాలను అధ్యయనం చేయడమే కాకుండా భారతీయ పండితులను ఆయా దేశాలకు ఆహ్వానపరిచి అక్కడ వారి ద్వారా అనేక కొత్త విషయాలు తెలుసుకున్నారు. అబు మయ్యాషర్ అనే ఖగోళ శాస్త్రవేత్త వారణాసిలో చాలా కాలం ఉండి సాంస్కృతిక సాహిత్యాన్ని, ఖగోళ శాస్త్రాన్ని భారతీయ పండితుల నుండి అధ్యయనం చేసినట్లు అమీర్ ఖుస్రూ పేర్కొన్నారు. ప్రాచీన భారతీయులు రచించిన బ్రహ్మసూత్రాలు, పంచతంత్ర, చరక సంహిత తదితర గ్రంథాలు అరబ్ భాషలోకి తర్జుమా చేయబడ్డాయి. సంఖ్యాశాస్త్రాన్ని అరబ్బులు భారతీయుల నుంచి నేర్చుకున్నారు. అరబ్ భాషలో సంఖ్యలను హిందుసాస్ అని పిలిచేవారు. భారతీయ శిల్ప సాంప్రదాయం మధ్యాసియాలో ప్రవేశించి సరసానిక్ వాస్తు సాంప్రదాయానికి కారణమైంది. నెక్స్ట్, తురుష్కులు లేదా టర్కిష్ల దాడులు చూసుకున్నట్లయితే భారతదేశంపైకి అరబ్బులు ప్రారంభించిన దిగ్విజయ యాత్రలో కొనసాగించిన వారు తురుష్కులు. భారతదేశ చరిత్రలో అరబ్బుల దాడులు కొన్ని ఉదంతాలుగా మిగిలిపోయాయి. అయితే వీరు ప్రారంభించిన పనిని టర్కులు పూర్తి చేశారు. క్రీస్తకం 8-9వ శతాబ్దంలో టర్కులు బాగ్దాద్ ఖలీఫా మీద తమ ఆధిపత్యం నెలకొల్పారు. ఈ టర్కుల్లో అలప్తజిన్ గజిని మీద తన పాలనను నెలకొల్పాడు. ఈయన వారసుడైన సబక్తజిన్ క్రీస్తకం 977 నుంచి 997 వరకు భారత భూభాగాల మీద దండెత్తిన మొదటి టర్కిష్ పాలకుడు అయ్యాడు. ఇతడు షాహీ పాలకుడు జయపాలుడి మీద దండెత్తాడు. జయపాలుడు సబక్తజిన్ కు వ్యతిరేకంగా ఉత్తర భారతదేశంలో కొన్ని రాజ్యాలతో కలిసి ఒక సమాఖ్యను ఏర్పరిచాడు. అయితే ఈ సమాఖ్య సైన్యం సబక్తజిన్ చేతిలో పరాజయం పాలైంది.
సుల్తాన్ గజనీ మహమ్మద్ గురించిన వివరాలు చూసుకుందాం. మహమ్మద్ గజనీ పూర్వీకులు ఆఫ్ఘనిస్తాన్ లో ఒక చిన్న గజనీ రాజ్యం కేంద్రంగా స్వతంత్ర రాజ్యాన్ని నెలకొల్పారు. వారిలో అలప్తజిన్, ఆయన కుమారుడు సబక్తజిన్ ముఖ్యులు. అలప్తజిన్ క్రీస్తుశకం 962లో గజనీ రాజ్యం నెలకొల్పి గజనీ సైన్యాన్ని పటిష్టం చేశాడు. ఆ తర్వాత అతని కుమారుడు సబక్తజిన్ ఎన్నో సైనిక విజయాలు సాధించి 997లో మరణించాడు. సబక్తజిన్ దాడుల వల్ల ప్రేరితుడైన అతని కుమారుడు గజనీ మహమ్మద్ 998లో రాజ్యాధికారం చేపట్టాడు. హిందుస్థాన్ పై గజనీ మహమ్మద్ దండయాత్రలు భారతదేశంపై అపార సంపదను కొల్లగొట్టాలని ముఖ్య ఆశయంతో దాడులు జరిపారు. క్రీస్తు శకం 1000 నుంచి 1027 సంవత్సరాల మధ్య కాలంలో 17 సార్లు భారతదేశంపై దండెత్తారు. నాటి ఖలీఫా మహమ్మద్ గజనీ సైనిక విజయాలచే ప్రభావితుడైన అతని హోదాను గుర్తించి అతనికి యామీనుద్దౌలా, అమీన్ ఉల్ ముల్లా అనే బిరుదులొచ్చి విజయయాత్రను ప్రోత్సహించారు. ప్రతి సంవత్సరం శీతాకాలంలో అంటే గోధుమ పంట చేతికి వచ్చే కాలంలో భారత్ పై మహమ్మద్ గజనీ దండయాత్రలు చేసేవాడు. గజనీ అసలు పేరు ఖాసిం. క్రీశకం 1000వ సంవత్సరంలో ఖైబర్ కనుమా సమీపంలో కోటను జయించడం ద్వారా తన దాడులు ప్రారంభించాడు. క్రీశకం 1001-2 సంవత్సరాల్లో బటిండా రాజ్యపు రాజైన జయపాలన్ మీద దండెత్తి ఓడించాడు. తర్వాత క్రీశకం 1004 సంవత్సరంలో బెహరూ రాజైన రాజైనటువంటి రాయ్ని ఓడించాడు. క్రీశకం 1089 సంవత్సరాల మధ్య వైహింద్ యుద్ధంలో మహమ్మద్ హిందూ రాజును ఓడించి జ్వాలాముఖి దేవాలయాన్ని ధ్వంసం చేశాడు మరియు పంజాబ్లోని నాగర్ కోటను ఆక్రమించాడు. క్రీశకం 1009 సంవత్సరంలో కాంగ్రా కోటను ముట్టడించి అపారమైన సంపద దోచుకున్నాడు. క్రీశకం 1014 సంవత్సరంలో స్థానేశ్వర్లోని సుప్రసిద్ధమైన చక్రస్వామి ఆలయాన్ని కూలగొట్టించాడు. క్రీశకం 1015 సంవత్సరంలో కనౌజ్ పై దాడి చేయగా దండెత్తగా దాని రాజైన రాజ్యపాలుడు కనౌజ్ను విడిచి పారిపోయాడు. తర్వాత క్రీశకం 1019 సంవత్సరంలో కలంజర్ రాజైన గండరాజుపై దండెత్తగా అతడు అర్ధరాత్రి యుద్ధ భూమి నుంచి పారిపోయాడు. క్రీశకం 1021 సంవత్సరంలో గ్వాలియర్ కోటపై దండెత్తగా గ్వాలియర్ రాజైన కీర్తివర్మ లొంగిపోయాడు. గజనీ మహమ్మద్ జరిపిన దాడులన్నింటిలోకి క్రీశకం 1025వ సంవత్సరంలో సోమనాథ్ దేవాలయంపై జరిపిన దాడి అతి ముఖ్యమైనది. గజనీ మహమ్మద్ గుజరాత్ రాజధాని కతియావార్ చేరుకోగానే దాని పాలకుడైన మొదటి భీముడు తన అనుచరులతో పాటు రాజధాని వదిలిపెట్టి పారిపోయాడు. ఆ తర్వాత సోమనాథ్ ఆలయం ద్వారా వద్ద జరిగినటువంటి పోరాటంలో గజనీ మహమ్మద్ విజేతగా నిలిచి ఆలయాన్ని దోచుకున్నాడు. క్రీశకం 1027వ సంవత్సరంలో గజనీ మహమ్మద్ తన చివరి దాడిని పంజాబ్ లోని కొంతమంది జాట్ తిరుగుబడదారులను అణచివేయడం కోసం జరిపాడు. నిరంతర యుద్ధాలతో అలసి ఆరోగ్యం క్షీణించిన గజనీ మహమ్మద్ క్రీశకం 1030లో మరణించాడు. గజనీ మహమ్మద్ దాడులు ఉత్తర పశ్చిమ భారతదేశంలోని మొత్తం రాజకీయ స్వరూపాన్ని మార్చివేశాయి. పంజాబ్ లోని సాహసానికి పేరు గాంచిన హిందూషాహీలు పతనమయ్యారు. భారతదేశానికి ద్వారంగా ఉన్న ఖైబర్ కనుమ, పంజాబ్, లాహోర్ ప్రాంతాలు గజనీ సామ్రాజ్యంలోకి వెళ్లిపోయాయి. అభివృద్ధి చెందుతున్న నగరాలు నిరుపయోగంగా మారాయి. శతాబ్దాలుగా పరిరక్షించుకుంటూ వచ్చిన కళాత్మకమైన వాస్తు నిర్మాణ పరంగా అద్భుతమైన భవనాలు ధ్వంసమయ్యాయి. భారతీయ సైనికుల మనోస్థైర్యం దెబ్బతిన్నది. మహమ్మద్ గజనీ గొప్ప యుద్ధవీరుడు. ఇతని చిన్న స్థాయి రాజ్యాన్ని తన విజయాల ద్వారా సువిశాల సామ్రాజ్యంగా మార్చాడు. భారత్ లో మహమ్మదీయర్ సామ్రాజ్య స్థాపనకు పునాది వేశాడు. గొప్ప సారస్వత కళాభిమాని అతడు. అతని ఆస్థానమున ఫిరదౌసి, అల్బెరుని, ఉద్బీ మొదలైన పండితులు గలరు. వీరిలో ఫిరదౌసి పారసీక భాషకు హోమర్ వంటివాడు. ఫిరదౌసి షానామా అనే గ్రంథాన్ని పర్షియా భాషలో రాశాడు. ఫిరదౌసి రచించినటువంటి షానామా మహమ్మద్ జీవితాన్ని, ఆయన విజయాన్ని తెలియజేస్తుంది. అల్బెరుని కితాబుల్ హింద్, తాజుకి హింద్, తాహికి హింద్ అండ్ ఉద్బీ కవి తారికి యామిని అనే గ్రంథాన్ని రాశాడు. గోరే మహమ్మద్ కి సంబంధించిన వివరాలు చూసుకుంటే భారతదేశమున మహమ్మదీయ రాజస్థాపన చేసిన వాడు గోరీ మహమ్మద్. గోరీ మహమ్మద్ అసలు పేరు మయూజుద్దీన్ మహమ్మద్ బిన్ సామ్. ఆఫ్ఘనిస్తాన్ లోని గజనీ హీరట్ల మధ్య వెలసిన రాజ్యమే ఘోర్. ఘియాజుద్దీన్ మహమ్మద్ ఘోర్ వంశంలో మొదటి పాలకుడు. ఇతను గజనీ రాజ్యాన్ని ఆక్రమించుకుని రాష్ట్ర పాలకునిగా తన సోదరుడైన మయూద్దీన్ ను నియమించాడు. గజనీ మహమ్మద్ మరణించిన తర్వాత దాదాపు 1.5 శతాబ్దం పాటు క్రీశకం 1030 నుంచి 1175 సంవత్సరాల మధ్యలో విదేశీ దాడులు లేకుండా ఊపిరి పీల్చుకుంది. 12వ శతాబ్దం చివరి పదంలో గోరీ మహమ్మద్ భారతదేశంపై దండెత్తమని తన సేనల్ని ఆదేశించాడు. 30 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఇతను అనేక దండయాత్రలు జరిపాడు. గజనీ మహమ్మద్ మాదిరిగా ఇతని లక్ష్యం భారతదేశాన్ని కొల్లగొట్టడం కాదు, భారతదేశంలో ఉన్న సామ్రాజ్యం స్థాపించడం ఇతని లక్ష్యం.
క్రీశకం 1175 సంవత్సరంలో ఘోరి మహమ్మద్ తన తొలి దండయాత్రను సింధులోని ముల్తాన్ పై జరిపి స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత ఉచ్చు దిగువ ప్రాంతాలు ఘోరి వశమయ్యాయి. క్రీశకం 1178 సంవత్సరంలో ఘోరి గుజరాత్ లోని అనిహిల్వారా ప్రాంతంపై దండెత్తారు. అనిహిల్వారా పాలకుడైనటువంటి భీమదేవుని ఘోరి సైన్యాలు ఓడించాయి. క్రీశకం 1179 సంవత్సరంలో పేషావర్ను ఘోరి సైన్యాలు ఆక్రమించాయి. సింధు ప్రాంతం అతని వశమైంది. క్రీశకం 1186 సంవత్సరంలో ఖుస్రూ మాలిక్ ను ఓడించగా లాహోర్ ఘోరి వశమైంది. పంజాబ్ ఆక్రమణ తర్వాత తన దృష్టి మొత్తం ఢిల్లీ ఆక్రమణపై పెట్టాడు. ఘోరి మహమ్మద్ క్రీశకం 1191 సంవత్సరంలో మొదటి తరైన్ యుద్ధంలో రాజపుత్రుడైన రాజైనటువంటి పృథ్వీరాజ్ చౌహాన్ చేతిలో పరాజయం పొందాడు. అయితే ఆ తర్వాత సంవత్సరం 1192 సంవత్సరంలో జరిగినటువంటి రెండో తరైన్ యుద్ధంలో పృథ్వీరాజును ఓడించాడు. తరైన్ యుద్ధంలో విజయం సాధించడంతో టర్కిష్ ముట్టడిదారులకు ఢిల్లీ అజ్మీరు స్వాధీనం చేసుకోవడానికి మార్గం సుగమమైంది. ఆ తర్వాత దాడులు చేసి ఘోరి సరస్వతి సమాన కుహరాన్ హన్సీలను ఆక్రమించాడు. క్రీశకం 1194 చివరి గాద్వాల పాలకుడైన కనౌజ్ రాజైన జయచంద్రుని కూడా చాందవార యుద్ధంలో ఓడించడం జరిగింది. ఆ విధంగా గంగా యమున నదుల మధ్య ఉన్న ప్రాంతం మొత్తం టర్కిష్ ముట్టడిదారుల హస్తగతమైంది. భారత్ లో తను ఆక్రమించిన భూభాగాలపై తను నమ్మిన బంటైనటువంటి కుతుబుద్దీన్ ఐబక్ ను వైస్రాయిగా నియమించి స్వదేశమున ఘోరికి తిరిగి వెళ్ళాడు. కుతుబుద్దీన్ ఢిల్లీలో మీరట్, బులంద్ షహర్, అలీఘర్, అజ్మీర్ లను ఆక్రమించి ఢిల్లీ మహమ్మదీయుల రాజ్యానికి రాజధానిగా చేశాడు. చందేలా రాజవంశానికి చెందిన బుందేల్ ఖండ్ పాలకంతో యుద్ధం చేసి కలంజర్ కోట, బదౌన్, కల్పిన్ ప్రాంతాలను ఘోరి ఆక్రమించాడు. క్రీశకం 1205 సంవత్సరంలో చివరిసారిగా ఘోరి భారతదేశంలో గక్కర్లో తిరుగుబాటును అంచడంలో సఫలమయ్యాడు. విజయంతో వెనుదిరుగుతున్నటువంటి ఘోరిపై కొందరు గక్కర్లు పంజాబ్లోని జీలం నది దగ్గరలో గల ధమ్యక్ ప్రాంతంలో చేసిన ఆకస్మిక దాడిలో 1206లో హత్య గాయించబడ్డాడు. క్రీశకం 1205 సంవత్సరంలో ఘోరి మహమ్మద్ వైస్రాయ్ ఐబక్ టర్కిష్ సేనా నాయకుడైనటువంటి మహమ్మద్ బిన్ బక్తియార్ ఖిల్జీ టర్కీ సైన్యాలతో బెంగాల్, బీహార్, అలీఘర్, కాశ్మీర్, బలంద్ షహర్ మొదలైనటువంటి ప్రాంతాలు ఆక్రమించాడు. ఇతను ఎన్నో బౌద్ధారామాలను నాశనం చేశాడు. నలంద విశ్వవిద్యాలయంతో సహా అనేక కేంద్రాలను నాశనం చేశాడు. క్రీశకం 1199 సంవత్సరంలో బక్తియార్ ఖిల్జీ బెంగాల్ పాలరాజు లక్ష్మణసేనుడి రాజధాని నాదియాపై దండెత్తాడు. లక్ష్మణసేనుడు పోరాటం చేయకుండానే రాజధాని వదిలిపెట్టి పారిపోయాడు. భారతావణిలో విశాల ఇస్లామిక్ సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఘనత మహమ్మద్ ఘోరిది. అందుకే చరిత్రకారులు అతన్ని ది ఫౌండర్ ఆఫ్ ది ఇస్లామిక్ ఎంపైర్ ఇన్ ఇండియా అని వర్ణించారు. మహమ్మద్ ఘోరి తన రాజకీయ విజయాల ద్వారా, విశాల మత విధానం ద్వారా భారతావనిలో ఇస్లాం శీఘ్ర గతిలో వ్యాపించడానికి కారణమయ్యాడు. సో ఫ్రెండ్స్, ఇది భారతదేశంలోకి అరబ్బుల ఆగమనం మొదలు. ఢిల్లీ సుల్తాన్లు కుతుబుద్దీన్ ఐబక్ 1206 సంవత్సరంలో ఢిల్లీలో స్వతంత్ర ముస్లిం రాజ్యస్థాపన చేసే వరకు తెలుసుకున్నాం. తిరిగి రేపటి వీడియోలో ఢిల్లీ సుల్తాన్లు క్రీశకం 1206 నుంచి 1806లో మధ్యకాలంలో ఢిల్లీ కేంద్రంగా స్వతంత్ర ముస్లిం రాజ్య స్థాపన గురించి వివరాలు తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో చెప్పండి ప్లీజ్.